ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వామపక్షాలు వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు దాచేపల్లి పట్టణంలో బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. బంద్ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర బీజేపీ సెల్ అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి పాల్గొని ప్రభుత్వ కార్యాలయాలను పట్టణంలోని ప్రైవేట్ కార్యాలయాలను ముయించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, జనసేన, ఎంఐఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రత్యేక హోదా గురించి వైసీపీ నేత జగన్ 4 సంవత్సరాల నుండి అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తుంటే చంద్రబాబు అక్రమంగా అరెస్టులు చేయించారన్నారు. ఈ కార్యక్రమం జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, సిపిఐ పార్టీ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి, ఎంఐఎం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గుండా జానిబాషా, జనసేన మండల నాయకులు ప్రశాంత్ నాగేశ్వరరావు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేనే సీనియర్ నాయకుడి, ఈ దేశం మొత్తం కూడా నేనే సీనియర్ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు పెద్ద మనిషి, ఆయన మాట్లాడి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు ఆయన? ఎస్టీలో పుడతామని అనుకుని కోరుకుంటావా, ఎస్టీలో పుడతామని కోరుకుంటావా అని మాత్రం మాట్లాడారు. అది చూసా మత్స్యకారులకు సంబంధించి కూడా వారు అడిగిన డిమాండ్ కూడా, అయ్యా మమ్మల్ని మేము అడగపోయినా మీరు ఎస్టీలో చేస్తా ఉన్నారు కాబట్టి మా సమస్యను పరిష్కరించాలంటే వారి మీద కారాలు కూడా ఉండవు. వాళ్ళు అనేక విధంగా అనుచితంగా మాట్లాడతాం, వాళ్ళు అగౌరవపరిచే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు నైతిక, చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉంటాయని డిక్టేటర్షిప్ కానీ వాళ్ళందరూ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రత్యేక హోదా మనం అడిగేది డిమాండ్ కాదు, ప్రత్యేక హోదా డిమాండ్ కాదు, వారు చెప్పింది ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ప్రత్యేక హోదా ఆ రోజున విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఆ రోజు రాజ్యసభ సాక్షిగా ఆ రోజునటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సంబంధించి కూడా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఇంప్లిమెంట్ చేయబడతాం. దాదాపుగా ప్రణాళిక సంఘానికి సంబంధించినటువంటి వెంటనే వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు అధికారానికి వచ్చేసి ఆ ప్రణాళిక సంఘం ద్వారా కూడా ప్రత్యేక హోదా సంబంధించి రావాలనేసి మాట్లాడే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి ఏ విధంగా ఎలక్షన్ లెగ్గనటువంటి ఏకైక చేయను తప్ప ఏ మాత్రం కూడా ప్రజల బాగోగులు చూసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఈరోజు చూస్తాం మనం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అహర్నిశాలకు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా 7 సంవత్సరాల పాటు కూడా అను పెరగని వీరుడుగా ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం నిరంతరం కూడా కష్టించి పనిచేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ప్రత్యేక హోదా వచ్చేంతవరకు కొరకు కూడా నిరంతరం కూడా పోరాటం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం పోరాటం జరుపుతారంటే కూడా మీకు మనవి చేస్తున్న ప్రజలందరికీ కూడా అదేవిధంగా కూడా ఒకవేళ కనుక ప్రత్యేక హోదా రాకపోయిన పరిస్థితి అధికారానికి వచ్చిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ప్రత్యేక హోదా వచ్చేంతవరకు కూడా నిరంతరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తారని విషయం కూడా ప్రజలకు ఇబ్బంది చేస్తున్నాం. ప్రజల ఒక్క బాగోగుల అవసరం మరలా ఈ రాష్ట్రంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన రావాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తారు కాబట్టి తదనుగుణంగా తప్పనిసరి కూడా ప్రత్యేక హోదాలు వచ్చేస్తూ నిరంతరం అన్ని పార్టీలు కలిపి కూడా ప్రయాణం చేస్తామని కూడా విజ్ఞప్తి చెప్తున్నాను.